హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్లో చాలా వెంచర్స్ చూ పెట్టాను మన ఛానల్లో వెంచర్స్ కానీ హౌస్ హోల్ సేల్ కానీ చాలా వీడియోస్ చూస్తారు కదా సో ఇది ప్రీమియం విల్లాస్ అనమాట మన అనంతపురం జిల్లాలోనే ఫస్ట్ టైం అనమాట ప్రీమియం విల్లాస్ చూడండి సో ఇలా అనమాట సో అనంతపురంలోనే జిల్లాలోనే సో కనీ విని ఎరగని రీతిలో ప్రీమియం అనమాట విత్ స్విమ్మింగ్ పూల్ వితౌట్ స్విమ్మింగ్ పూల్ ఇలా చాలా ఉన్నాయి సో నేను చెప్పే కన్నా మన యాంకర్ భార్గవ్ గారు వచ్చారు మన అనంతపురం అనంతపురంకి సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా సో వీడియోలు వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమని మన ఛానల్ని ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం వెళ్ళిపోదామా పిలిచేద్దాం యాంకర్ భార్గవ్ గారిని చలో నమస్తే అండి మన సొంత ఇంటి కళను నిజం చేసుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం మరి మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఇంత కష్టపడినప్పుడు ఒక మంచి వెంచర్ని చూస్ చేసుకోవడానికి ఇంతకంటే ఎక్కువ ఆలోచించాలి ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాజెక్ట్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఆ తర్వాత బాధపడాల్సింది మనమే అందుకే ఒక కరెక్ట్ వెంచర్ని చూస్ చేసుకోవడంలో మనం ముందుంటే ఆ తర్వాత మన కళలు హ్యాపీగా నిజమైపోతాయి అనంతపురం జిల్లా సరౌండింగ్స్ వాళ్ళందరికీ నేను ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఏంటి అంటే అనంతపురం జిల్లా అనంతపురం సిటీ మధ్యలో అధునాతనమైన టెక్నాలజీస్తో ఇండోస్టోన్ ఇన్ప్రో వారు ప్రీమియం విల్లాస్తో మన ముందుకు వస్తున్నారు నేను ఇంత ఎక్సైట్మెంట్తో ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ గురించి విన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మరి ఆ హ్యాపీనెస్ని ఆ గుడ్ న్యూస్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ఫైవ్ బీహెచ్కే గేటెడ్ కమ్యూనిటీతో వస్తున్న ఈ ప్రీమియం ఇల్లాస్లో స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా లైన్స్ ఇక పూల్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం అలాగే ఇండోర్ ఓపెన్ థియేటర్ మీరు ఇంకా కొంచెం యాక్టివ్గా ఉన్నారంటే ప్రతి ఒక్కరింట్లో బార్ కౌంటర్స్ కూడా ఉన్నాయి అది అది మీ చాయిస్ దాంతోపాటు నాకు ఒక పాయింట్ అయితే బాగా కనెక్ట్ అయిందండి ఫస్ట్ టైం వింటున్నాను విల్లాస్లో నేను ఆ విషయం అదేంటి అంటే ఓపెన్ టెర్రస్ జక్కోజీ ఏంటి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా దీన్ని క్లారిటీగా క్లియర్గా చెప్పాలి అంటే తర్వాత నేను మా అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాను ఆయన చెప్తారు నేనే ఓనర్గా ఒక విల్లా తీసుకోవాలి అంటే ఒక విషయం ఆలోచిస్తానండి అన్ని విల్లాస్ యూనిఫామ్గా ఉంటాయి మనకు నచ్చిన స్ట్రక్చర్ ఉండదు కనీసం ఇంటీరియర్ స్ట్రక్చర్ అయినా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎండి గారితో మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఇంటీరియర్ స్ట్రక్చర్ అంతా సేమ్గా లేదు అన్ని ప్లాట్స్కి అన్ని విల్లాస్కి ఇంటీరియర్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంది సో వాళ్ళు ప్రతి దాని కోసం చాలా కష్టపడి ఆ ఇంటీరియర్ స్ట్రక్చర్ని డిజైన్ చేశారు సో మీకు నచ్చిన విధంగా కూడా వాళ్ళు మార్పులు చేర్పులు చేసి మీకు అందిస్తున్నారు సార్ నమస్తే సార్ బాగున్నారా యాక్చువల్లీ మిమ్మల్ని కలవడానికి రావడానికి ముందు నేను ప్రాజెక్ట్ మొత్తం ఒక రౌండ్ వేస్తాను మీరు ఏం అనుకోకూడదు సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ చాలా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఓకే అది కాకుండా సమ్ డిఫరెంట్ టెక్నాలజీస్తో ఇక్కడ వర్క్ జరుగుతుంది సో నాకు డౌట్ వచ్చింది ఏంటంటే తొందరగా ఈ ప్రాజెక్ట్ అవగొట్టేసి మీరు బయటపడాలన్నా లేకపోతే కస్టమర్కి ఒక క్వాలిటీ సర్వీస్ ఇచ్చి తను పది కాలాలు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పుకునేలా ఉండాలన్నా హండ్రెడ్ పర్సెంట్ అండి మనం ఏంటంటే దీంట్లో వచ్చి మంచి క్వాలిటీను సమయానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా చేస్తున్నారు ఇక్కడ విల్లాస్ విల్లాస్ చేయడం ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు ప్రీ లాంచింగ్ అని అది అని ఇది అనేసి చేస్తూ ఉంటారు అది ఏంటంటే టయానికి ఇల్లు ఏంటంటే ప్రీలాంచింగ్ ఒక కంపెనీ వచ్చింది ఇక్కడ పెట్టింది ఈ కంపెనీ నుంచి అంటే ఇల్లు తీసుకుందాం అనుకుంటారు మెయిన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అని చెప్తుంటారనమాట ఇక్కడ అనంతపూర్లో ఏమైపోయిందంటే ఫోర్ ఇయర్స్ అయినా కంప్లీట్గా అని ప్రాజెక్టులు చాలా ఉన్నాయి మనం అలా కాకుండా మెయిన్ ఏంటంటే ప్రీలాంచింగ్ అనేది లేదు బ్రౌచర్ లేదు ఏమీ లేదు ఇంతవరకు ఏంటంటే కట్టేసిన తర్వాత మన క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది ఆ మన క్వాలిటీ చూపించాలా అనంతపురం పర్చేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశామండి సో నేను చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైట్ ప్లాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డిఫరెంట్ గానే కాకుండా చాలా యూనిక్ గా అందంగా కనిపిస్తుంది మీ సైట్ డిజైన్ కూడా చాలా ఒక ఎక్స్పర్ట్ తో చేయించారని విన్నాను అట్ ద సేమ్ టైమ్ ఈ స్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ అండ్ ప్రతి విషయంలో మీరు కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు సో ఏంటి ఏమేమి జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ తీసుకున్న ఒక ఇంజనీర్ వచ్చి ప్రజెంట్ ఎస్వి యూనివర్సిటీ హెచ్ఓడి ఓకే ఐవీ రమ్నారెడ్డి డిజైనర్ స్ట్రక్చరల్ ఐవీ రమ్నారెడ్డి సారే ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి మెయిన్ ఏంటంటావా ఒక కాంక్రీట్స్ తన నుంచి కాంక్రీట్స్ వచ్చి ఎం థర్టీ ఎం ట్వంటీ ఫైవ్ కాంక్రీట్స్ యూజ్ చేస్తున్నామండి సెంట్రింగ్ మొత్తం అంతా ఫ్లేవుడ్ సెంట్రింగ్ జాక్ సెంట్రింగ్ యూజ్ చేస్తున్నామండి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీనికి సరిపడేటట్టుగా ఏ డిజైన్స్ అప్డేట్లు ఉన్నాయో ఇప్పుడు కొత్తగా మన ఇప్పుడు బెంగళూరు చూసామండి ఇట్లా హైదరాబాద్ చూసాం రెండు చోట్ల చూసామన్నమాట అక్కడికంటే చాలా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఓవరాల్ గా ఫార్టీ ఎయిట్ విల్లర్స్ అవునండి ఫార్టీ ఎయిట్ విల్లర్స్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఇంటీరియర్ స్ట్రక్చర్ అండ్ ఎంత స్క్వేర్ ఫీట్ లో రాబోతుంది అండ్ ఫ్లోర్స్ ఏంటి అండ్ పార్కింగ్ మెయిన్ అదేలా రాబోతుంది పార్కింగ్ అనేది అండి ఏ విల్లాది ఆ విల్లాలో వచ్చి ఇప్పుడు కస్టమర్ వచ్చి టూ కార్స్ పార్కింగ్ కావాలనుకుంటే టూ కార్స్ పార్కింగ్ ఇస్తున్నా ఫోర్ కార్స్ కావాలంటే ఫోర్ కార్స్ ఇస్తున్నాం అది కస్టమర్ చాయిస్ కస్టమర్ చాయిస్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎఫ్టీ పెరిగిపోతుంది అండి వాళ్ళకి ఎస్ఎఫ్టీ పెరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నీ కార్స్ ఓపెన్ ప్లేస్ లో పార్కింగ్ కుండదండి ఏ కస్టమర్ వచ్చి రోడ్డు నా ఇంటి ముందర ఉంది కదా నేను కార్ పార్కింగ్ చేసుకుంటామంటే కమ్యూనిటీ అలా ఒప్పుకోదండి కస్టమర్ అలాంటి లేకుండా మీరే ముందు ఒక ప్లాన్ మేము ఏంటంటే అక్కడ విజిటర్ పార్కింగ్ పెడతామండి విజిటర్ పార్కింగ్ లోనే పార్క్ చేస్తారు మెయిన్ ఇంకోటి ఏంటంటే వాష్ కార్ వాష్ అనుకుంటారు కార్ వాష్ కూడా అక్కడే ఇచ్చా విజిటర్ పార్కింగ్ దగ్గర కార్ వాష్ చేస్తామండి సెపరేట్ సెపరేట్ సపరేట్ ఫిక్స్ చేస్తామండి మెయిన్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ అవుతానే చెత్త కొట్టడం ఉండదండి సెన్సార్ తోనే వాటర్ తోనే మొత్తం రోడ్ అంతా క్లీన్ అవుతుందండి ఓకే ఓకే టోటల్ మెయింటెనెన్స్ అనే విషయం కొంచెం బట్ అది కూడా సమ్ టైమ్స్ లేజీ అవ్వచ్చు కూడా మీరు ఒక ఆలోచనలో పెట్టు అవునండి హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకా కింద సంప్ ఉండదండి పైన ట్యాంక్ ఉండదండి ప్రెజర్ పంప్స్ తోనే వాటర్ ఇస్తామండి ఓకే అది ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మెయిన్ ఇంకోటి ఏంటంటే సీపేజ్ ట్యాంక్ ఉంటదండి ఇక్కడ లో మామూలుగా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండవండి మన దాంట్లో వచ్చి సిపేజ్ ట్యాంక్ ఉంటుంది ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది అనమాట అది కూడా ఫెసిలిటీస్ కల్పిస్తున్నామండి ఇక్కడ ఏ ఫేసింగ్లో వస్తున్నాయి ఫ్లాట్స్ విల్లాస్ ఈస్ట్ ఫేస్ వస్తున్నాయి వెస్ట్ ఫేస్ వస్తున్నాయి నార్త్ ఈస్ట్ వస్తాయండి నార్త్ ఈస్ట్ వచ్చినా కానీ మనకు అన్ని ఈస్ట్ ఫేసే ఉంటాయండి మెయిన్ ఏంటంటే లేఅవుట్ మొత్తం నైంటీ డిగ్రీస్ కటింగ్ ఉంటుందండి ఫోర్ సైడ్స్ ఎటు చూసినా కానీ వాస్తు ప్లస్ ఆయం అంటారు ఆయం కూడా ఉంటుందండి విల్లా కరెక్ట్ ఆయానికి వేస్తాం ఆయం ప్లస్ వాస్తు అన్నిటికీ వాస్తుకి అన్ని విధాలుగా ఉండేటట్టుగా చూసుకుంటున్నామండి ఇక్కడ నేను బాగా కొంచెం ఇంట్రెస్ట్ గా ఒక పాయింట్ దగ్గర నేను ఆగాను అదేంటి అంటే ఓపెన్ టెరస్ జూజీ అని సో మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లేదండి నేను ఒకసారి బయట వెళ్ళానండి అండి అని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఏంటంటే కూల్ క్లైమేట్ ఉంటుంది అక్కడ బాగా మెయిన్ ఈ జక్యూజీ అనేది ఏంటంటే ఇక్కడ చివర్లో ఉంటుంది మనం నైట్ టైమ్స్ చాలా వరకు పెగ్గేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంజాయ్ రిలాక్స్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు బయట ట్రష్ ఉంటుంది అప్పుడు అది ఏం చేస్తామంటే ఆ జక్కోజీ రిలాక్స్ కోసం అని చెప్పేసి ఒకటి ఎందుకు ఇవ్వకూడదు అనంతపూర్ లో కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఈ అనంతపూర్ కన్నీ కొత్త కొత్తగా తీసుకొస్తున్నామండి జకోజిన్ తీసుకొస్తున్నాం ఓపెన్ టెర్రస్ పూల్ కూడా ఏమైనా స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నామండి ఇస్తున్నామండి ఇస్తున్నాం అండి ఓపెన్ టెరస్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వరకు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండి జీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సాధారణంగా అండి ఏంటంటే విల్లాస్ అంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ అట్లా రేంజ్ లో ఉంటాయని ఇది కాకుండా ఇంకొద్ది ప్రీమియం లో ఉంటుందండి మెయిన్ మెయిన్ ఏంటంటే దీంట్లో వచ్చి చాలా వరకు నీ థాట్స్ ఇప్పుడు నేను ఇల్లు ఇలా కట్టుకోవాలా ఇలా కట్టుకోవాలా అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం అన్ని కట్టి వాళ్ళ చేతుల్లో పెడతాం జీ ప్లస్ టూ త్రీ అంటున్నా స్టెప్స్ మరి కాకుండా లిఫ్ట్ ప్రతి విల్లాకు లిఫ్ట్ ఇస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఈ విల్లాలో ఉన్న విధంగా ఇంకో విల్లాలో ఉండదండి ఇంటీరియర్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది మెయిన్ ప్లానింగే వేరే ఉంటుందండి ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు విల్లా ఉంటే ఆ ఇంట్లో పోయిస్తే మా అవతలి ఇల్లు కూడా అలాగే ఉంటుంది అనుకుంటారండి అలా ఉండదండి నీకు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో అయితే మనం ఏం చేయాలంటే సాధారణంగా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్కి వెళ్ళినప్పుడు ఒక విల్లా చూస్తే అన్ని లోపల ఇలానే ఉంటాయి అనుకుంటాం కానీ ఇక్కడ ఫార్టీ ఎయిట్ విల్లాస్ ఫార్టీ ఎయిట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అన్ని విజిట్ చేయాల్సి వస్తుంటుంది సో కొంత విధంగా ఇది కొంచెం కష్టమే కానీ ఆ కస్టమర్స్ మాత్రం చాలా హ్యాపీ నీకు వచ్చింది నీకు కొన్ని కొన్ని కొత్త థాట్స్ వచ్చాయి ఆ థాట్స్ ను బట్టి ఇలా ఉంటుందంటే దాన్ని ముందు ఇంప్లిమెంట్ చేయడమే మా కొత్తగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామండి సో నాకు ఒక పాయింట్ నచ్చింది రెడ్డి గారు ఎందుకంటే ప్రీ లాంచ్ లేదు మేము చాలా మంది విల్లాసం అంటే ఏదో కొండలు చూపిస్తారు గుట్లు చూపిస్తారు ఇదిగోండి ఇక్కడ రాబోతుంది ఇక్కడ రాబోతుంది అని గ్రాఫిక్స్ చూపిస్తారు అండి మీరు అలా కాకుండా డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసి కళ్ళ ముందు ప్రాజెక్ట్ చూపిస్తున్నారు లేదండి దీంట్లో ఏంటంటే మెయిన్ వచ్చి మనం చేయటానికి కారణం ఏంటంటే ఇది ఇక్కడ చేస్తున్నది విల్లా మనం చేసేసిన తర్వాత అయితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయాయి మేమేమంటే మామూలు ఇక్కడ ఫోర్ సెంట్స్ అనుకున్నాం కాదు టెన్ సెంట్స్ అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు దాని నుంచి ట్వెల్వ్ సెంట్స్ కావాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏడు వేల స్క్వేర్ ఫీట్ కట్టాలనే వచ్చే కస్టమర్ కూడా ఇక్కడ అనంతపూర్లో ఉన్నారండి సో ఇంకొక విషయం ఏంటంటే ఇది సిటీ సెంటర్లో ఉంది మంచిగా ప్రాజెక్టు సరౌండింగ్స్ మల్టీప్లెక్స్లు ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీటితో పాటు ప్రాజెక్ట్లోనే ఒక కమర్షియల్ స్పేస్ వస్తుంది అని విన్నా కమర్షియల్ స్పేస్ అంటే అండి ముందర ఉంది అండి టూ ఏకర్స్ ఉంది టూ ఏకర్స్ లో ఏంటంటే మాల్ వెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్నామండి మల్టీ మల్టీ థియేటర్స్ మాల్ కమర్షియల్ వెళ్ళాలని ఉన్నామండి సో టోటల్ ఏరియా ఏకర్స్ సార్ కమర్షియల్స్ త్రీ పాయింట్ ఫైవ్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అండి ఫార్టీ ఎయిట్ విల్లర్స్ ఫార్టీ ఎయిట్ కమర్షియల్ స్పేస్ కావాలండి సో దాంతో పాటు పార్క్ ఉంది అండ్ వాక్వే ఉంది అంటే అందరూ అన్ని బిల్లాస్ ఇచ్చే ఎమ్యూనిటీస్తో పాటు మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అలా కాదండి మనం ఏంటంటే దీన్ని చేయడం ఏంటంటే మంచి క్వాలిటీ చేస్తున్నాం మెయిన్ ఏంటంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకు ఏవేవో అవసరమో అన్నీ అంతవరకు ఇస్తున్నామండి హై క్వాలిటీ విల్లాస్తో మీ ముందుకు వస్తున్న ఇండోస్టోన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది అట్ ఎనీ టైం మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇండియా నుంచే కాదు మీరు ఎన్ఆర్ఐస్ అయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు